ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించారు కానీ ఇప్పటివరకు కేటాయింపులు చేయలేదని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నా చేశారు. అయితే వీళ్లను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరికి మద్దతు తెలియజేసిన డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడారు. దివ్యాంగులకు గూడు లేదని, బస్ పాస్ లేవని, ప్రభుత్వం నుంచి ఏ రకమైన సహకారం అందడం లేదని మండిపడ్డారు. నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో 5% దివ్యాంగులకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమైన సమస్య, ఈ రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన సమస్య. కేసీఆర్ మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి రావడానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళ మేనిఫెస్టోలో మొదటిగా పెట్టుకొని ప్రభుత్వానికి వచ్చిన ముఖ్యమంత్రి, సొంత రాష్ట్రం, స్వరాష్ట్రం, డబ్బులున్న రాష్ట్రంలో మరి పేదవాని పట్ల మనసు లేక 8 ఏళ్ల నుంచి ఒక్క ఇల్లు కూడా కట్టి అని ఒక అసమర్థ ముఖ్యమంత్రి, ఒక అవినీతిపరమైన ప్రభుత్వాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు ఈ సందర్భంగా సింగన్నగూడెం భువనగిరిలో ఈరోజు డబల్ బెడ్రూమ్ ఇండ్లు మరి లక్షలాది మందికి ఇండ్లు అవసరం ఉంటే ఇక్కడ 500, అక్కడ 300 పేరుకు నామమాత్రంగా కడుతున్నారు. అవి కూడా త్వరగతిన కడతలేరు. ఆ సింగన్నగూడెంలో ఒక 550 ఇండ్లు ఏమో అవుతూ ఉన్నాయి. మొత్తం యాదాద్రిలా 2-3 వేల ఇండ్లు కూడా కడతలేరు అనుకుంటారు. 3,300 ఈడ అవసరం ఉండేదేమో దానికి 10-20 ఇంతలు అవసరాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఆ కట్టే తక్కువ కూడా కొన్ని కట్టి కంప్లీట్ చేసి అలాట్ చేస్తలేరు, కొన్ని కట్టకుండా అట్లనే ఉన్నాయి. మరి ఆ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గరికి ఇప్పుడు మన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, వికలాంగులు ఈరోజు అక్కడికి వెళ్ళి మరి మాకు ఇండ్లు అవసరం ఉన్నాయి, ఎందుకంటే మేమేం పని చేసుకోలేని వాళ్ళము, ఈ డబల్ బెడ్రూమ్ అర్హత మాకున్నది, మాకు 5% ఇండ్లు మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, గవర్నమెంట్ జీవో కూడా ఉన్నది, 5% ఇండ్లు ఇవ్వాలి, ఇండ్లు అయిపోయినాయి కాబట్టి మీరు కాలయాపన చేస్తున్నారు, ఆలస్యం